वेलकम टू की फिल्मी అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది సంచలన విజయాన్ని నమోదు చేసిన పుష్ప సినిమా కలెక్షన్స్ ఆశ్చర్యపరిచాయి పుష్ప భారీ విజయాన్ని సొంతం పుష్పాటును అంతకు మించి అన్నట్లుగా రూపొందించే పనిలో సుకుమార్ పడ్డాడు వన్ విడుదలకు ముందే టూ సినిమా యొక్క కథ సిద్ధమైంది అంత అనుకున్నట్లుగా జరిగి ఉంటే పుష్ప పుష్పటు సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చిత్రీకరణ ప్రారంభమైంది ఈ వచ్చి ఉండేది కానీ పుష్పవన్ స్థాయిని మించేలా పుష్ప టూ ఉండాలనే పట్టుదలతో అల్లు అర్జున్ ఉన్నాడట అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు పుష్ప టూ తో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని బన్నీ భావిస్తున్నాడట అందుకే స్క్రిప్ట్ కే ఏకంగా దాదాపుగా పది నెలల సమయం ను సుకుమార్ కు బన్ని ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి తాజాగా ఎయిటీన్ పేజెస్ సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న బన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పుష్ప టూ విషయంలో సుకుమార్ ను తొందర పెట్టను అన్నాడు అంతేకాకుండా పుష్ప టూ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో కాకుండా అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నామన్నాడు భారీ ఎత్తున బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తుంది అంతేకాకుండా పుష్ప టూ కు గాను అల్లు అర్జున్ ఏకంగా వంద కోట్ల వార్తలు కూడా వస్తున్నాయి అల్లు అర్జున్ ఇప్పటికే స్టార్ గా గుర్తింపు దక్కించుకోవడంతో రాబట్టడం ఖాయమంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అందుకే ఈ సినిమాను మూడు వందల కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి పుష్పటు అప్డేట్ ఎప్పుడప్పుడు వస్తుందని అభిమానులు వెయిట్ చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్